ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు విశేష స్పందన వస్తోంది. ఆర్టిస్ట్ హరిత విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజెస్ ను సినీ నటుడు జాకి స్వీకరించి అజీజ్ నగర్ లో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ఎంపీ సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. అనంతరం మరో ముగ్గురు ఆర్టిస్టులు లక్ష్మీప్రియ, జ్యోతిరెడ్డి, సీరియల్ డైరెక్టర్ వరాంజనేయులకు గ్రీన్ ఛాలెంజ్ ను నామినేట్ చేశారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషం ఉంది. దీనికి ఎవరో కాదు, నా వైఫ్ హరితగా ఛాలెంజ్ విసిరారు. మన ఈ స్వచ్ఛమైన గాలి ఇవన్నీ రావడానికి తోడ్పడి మొక్కలు పెంచండి, దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయండి. వీళ్ళు అడిగారనే కాదు, మన ఇంట్లో కూడా మనం ఒక్కొక్కరు మొక్కలు పాద్దాం, మన దేశాన్ని మనం కాపాడుకుందాం. అలాగే దీన్ని కార్యక్రమంలో ఈరోజు దీన్ని ఇక్కడ వెన్నుదండలుగా ఉంటూ అందరికీ సపోర్ట్ చేస్తున్న ఎంపీ, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ గారు, ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు ఇలాంటి ప్రోగ్రాంలో మీరు ముందడుగు వేసి ఇంతమందిని ప్రోత్సహిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలా ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను ఒక ఇద్దరికి ఛాలెంజ్ విసురుతున్నాను, లక్ష్మీప్రియ గారు యాక్టర్ ఆవిడ, అలాగే మా సీరియల్ డైరెక్టరు నాగభైరవి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అయిన వరాంజనేయుల గారు, అలాగే జ్యోతిరెడ్డి గారు అని ఒక యాక్టరు, వీళ్ళకి నేను ఛాలెంజ్ విసురుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.